ప్రకాశం జిల్లా చీరాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదు, కొన్ని పార్టీలు మా పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మతం రంగు పులిమాయి అని అన్నారు. మా పార్టీలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు వివిధ పదవుల్లో ఉన్నారని అన్నారు. ముఖ్యంగా జీసస్ సూచించిన సిద్ధాంతాలు అందరం పాటిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు గూడూరు శివరాం ప్రసాద్, బీజేపీ నాయకులు శంకర్శెట్టి నాగేశ్వరరావు, మేడికొండ భరణి, మువ్వల వెంకటరమణ, అరవపల్లి కుమార్, వారణాసి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదవారికి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. मन समाज एवर मुझे वीडियो का मित्रा मन की अब व्यक्तिगत राजकीय विषय अवगाहन का निजा बैबल का विषयानी निजु प्रपंच मत सतमतम प्रतिनिध्यम आधिपत्य पोर तो लेकिन यदो देश समस्या तो प्रपंच मत अशा तो जीवित मैं वेंकटराव मास्टर गारु वीटी प्रपंच मत అన్నిటికీ పరిష్కారం యేసు ప్రభువారు చూపించినటువంటి మార్గంలో చాలా చిన్న విషయం శాంతి ప్రేమ నా అనేటువంటి దాన్ని వదిలేసి ఎప్పుడు పక్క దేశాన్ని వాడిని ఆక్రమించుకోవాలి, వీడిని ఆక్రమించుకోవాలి, ఇది చేయాలి ఇది చేయాలి అనేటువంటి ఈ దీంతోనే ఉన్నారు. తప్పితే వారు చూపినటువంటి మార్గంలో నడిచినప్పుడు ప్రపంచం మొత్తం కూడా శాంతి ప్రేమతో ఉండేటువంటిది అనేది నా నమ్మకం. ఖచ్చితంగా భారత దేశం మరి యేసు ప్రభువారు చాలా సంతోషకరమైన విషయం. భారతీయ జనతా పార్టీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంది, మరి ఇది చాలా సంతోషకరమైన విషయం. క్రైస్తవులు ఎక్కువగా జరుపుకునే ప్రథమ ముఖ్యమైన పండుగ క్రిస్మస్. క్రైస్తవులు మొదటి సిద్ధాంతం ఏంటంటే అన్యులు మాకు ఏ దేవుడు లేడు, మాకు ఒకటే దేవుడు. అన్యుల మతస్థులు ఎన్ని దేవుళ్ళు పూజించినా మాకు మాత్రం యెహోవా దేవుడినే మేము పూజిస్తామని అందరికీ హృదయపూర్వక తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ యావత్ ప్రపంచానికి కూడా మార్గదర్శకుడైనటువంటి యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని మనం క్రిస్మస్ వేడుకగా మనందరం జరుపుకుంటాం. ఏదైతే ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి, అలాగే ఈ ప్రపంచంలో ఆచరించదగినటువంటి అనగదొక్కాలని ప్రయత్నం చేయాలి. దానికి ఉదాహరణ మా మిత్రుడు చెప్పుకున్నాడు. అలాగే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి స్వమతాన్ని ఆచరిస్తూ పరమతాన్ని గౌరవించినప్పుడే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. నా మతమే గొప్పది, మీ మతం తప్పు అన్నప్పుడే ఇక్కడ తేడా వస్తుంది. తప్పితే ఎవరికి వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకొని పరమతాన్ని వాళ్ళ మతాన్ని ఆచరిస్తూ పరమతాన్ని గౌరవించుకున్నప్పుడే సమాజం మొత్తం సుఖ సంతోషాలుగా ఉంటుంది. ఈ ప్రత్యేక సమయంలో ఆ బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకలు చేస్తా ఉన్న నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా యేసు ప్రభుని గురించి ఈ క్రిస్మస్ వేడుకల్లో కూడా బీజేపీ పార్టీ కూడా పాల్భాగస్ రావడం చాలా సంతోషకరమైన సంగతి. అంతేకాదు పేదలకు సహాయం చేయడం, వారికి దుప్పట్లు అవి కూడా పంపిణీ చేయడం ఒక మహత్వ